హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురుచుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక తీపి కబరండి ఎందుకంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకి వివిధ రకాల పోస్ట్ అనేది భర్తీ చేయబోతున్నారు మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అదేవిధంగా అటెండర్కు సంబంధించిన ఉద్యోగాలు అదేవిధంగా మజ్దూరు అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్కు సంబంధించిన పోస్టుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుపోతున్నాం అయితే ఈ పోస్ట్కి టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మొత్తం పోస్ట్ అనేది అసలు ఎన్ని ఉన్నాయి అసలు లోకల్ క్యాండిడేట్స్కి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఎన్ని పోస్టులు అనేది రిజర్వ్ చేయబోతున్నారు అదేవిధంగా దీనికి సంబంధించిన ఏ ఏ పోస్ట్ అనేది ఖాళీగా ఉన్నాయి అనే దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే ఈ టీటీడీకి సంబంధించిన పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ అన్నిటికీ కూడా సెవెంటీ ఫైవ్ అంటే డెబ్బై ఐదు శాతం పోస్ట్ అనేది ఆ స్థానికులకు కేటాయించాలని చెప్పేసి ఇక్కడ తీర్మానం అనేది చేయడం జరిగింది అయితే ప్రభుత్వం అయితే దీనికి అనుమతి అయితే ఇంకా రాలేదు వాళ్ళైతే జస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోస్ట్ అనేది చిత్తూరు డిస్టిక్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే ప్రతిపాదన చేశారు కానీ ఫైనల్ డిసిషన్ అయితే మాత్రం మనకి గవర్నమెంట్ నుంచి రావాల్సింది వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారా లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారా లేదంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులు కేటాయిస్తారా ఏ విధంగా కేటాయిస్తారనే దానికి సంబంధించి అయితే మనకి ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి పోస్ట్ వివరాలు కనుక చూసినట్లయితే మనకి వివిధ రకాల పోస్టులు అనేది ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు కనుక చూసినట్లయితే ఈ జూనియర్ రెసిడెంట్కి సంబంధించిన పోస్టుకి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా అటెండర్కి సంబంధించిన పోస్టుకి మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అదేవిధంగా మజదూర్కు సంబంధించి కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అదే విధంగా రికార్డ్ అసిస్టెంట్ కి సంబంధించి కనుక వచ్చినట్లయితే ఈ రికార్డ్ కి కూడా మనకి టెన్త్ క్లాస్ లో లేదంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండే అవకాశం ఉంది అయితే మనకి దీనికి సంబంధించి ప్రతిపాదన అయితే మనకి పాలక మండలి నుంచి గవర్నమెంట్ కి అయితే ప్రతిపాదన అయితే వెళ్ళింది కానీ నిర్ణయం అనేది ప్రభుత్వం అనేది ఫైనల్ గా తీసుకుంటుంది ఆ ఫైనల్ గా నిర్ణయం అనేది తీసుకొని దీనికి ఆమోదం ముద్రవైగానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది ఇవి చాలా చాలా మంచి ఉద్యోగాలు చాలా మంది కూడా ఎప్పటికే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎప్పుడు రీసెంట్ ఆ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది రీసెంట్ గా మనకి ఎటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వలేదు అయితే చాలా మంది కూడా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటి కనుక వచ్చినట్లయితే దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అని మాకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మీకు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అని అందిస్తాను అందుకని ఇలాంటి నోటిఫికేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బట్టన్ క్లిక్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుందా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో చేస్తాను ఇది మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో త్వరలో రిలీజ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎ నైస్ డే